బేబీ చికాకుగా ఏడుస్తూ ఉండటం వెనుక 5 ముఖ్య కారణాలు. 20 నెలలలోపు బేబీస్ ర్యాపిడ్ డెవలప్మెంట్ స్టేజీలో ఉంటారు. వీరిలో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే, ఈ వయసు లోపల బేబీస్లో ప్రతి 2 వారాలకు ఒక్కసారిగా ఎదుగుదల గంతులేసినట్టు ఉంటుందట. ఈ ఆటుపోటలను బేబీ తట్టుకునే క్రమంలో బాగా చికాకు కావచ్చు. ఒకే సమయానికి రోజు సాయంత్రం ఎడతెరిపి లేకుండా ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోతుంది. కడుపులో నొప్పి ఇందుకు కారణం. 3 రోజులు సాయంత్రం పూట కనీసం 3 గంటల పాటు చికాకుగా ఏడుస్తుంటే కోలిక్ కావచ్చు. పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువసార్లు తేనిపు తీయటం, బేబీకి కొద్ది మోతాదులో ఎక్కువ తరచూ ఫీడ్స్ ఇవ్వడం, కోలిక్ సంబంధ మందులు వైద్య సూచన మేరకు వాడుకోవచ్చు. 6 నెలల మొదలు ఎప్పుడైనా మొదటి పన్ను బయటకు వస్తుంది. ఈ సమయంలో కూడా బేబీ బాగా చికాకు పెట్టి ఏడుస్తుంది. చిగురు లోపల నుంచి పన్ను బయటకు రావాలంటే శిశువు నానాయాతన పడుతుంది. కళ్ళు రుద్దుతూ చికాకుగా ఏడుస్తుంటే నిద్రకు కావచ్చు. అసౌకర్యంగా ఉన్న బేబీస్ డైపర్ తడిసి ఉండొచ్చు. ర్యాష్ చికాకు కావచ్చు. గాలి తక్కువ ఎక్కువ కావచ్చు. వేడిమి ఎక్కువ తిక్క బట్టలు తొడిగి ఉండవచ్చు. కారణం ఏదో చూసుకొని బేబీని రిలాక్స్ చేయాలి. HMB లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMB లివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు. And don't forget to like and share.